రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో 69వ జాతీయ సినిమా అవార్డులను కాసేపట్లో ప్రకటిస్తారు. అవార్డులను జ్యూరీ కమిటీ అనౌన్స్ చేయనుంది. ఈడాది ఉత్తమ నటుడు రేసులో RRR నటించిన రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే పుష్ప సినిమాలో నటించిన అల్లు అర్జున్ రేసులో ఉన్నారు. జై భీమ్ సినిమాకు గాను సూర్య కూడా బరిలో ఉన్నారు. ఉత్తమ నటి రేసులో కంగనా, రష్మిక, అలియా భట్ ఉన్నారు. కాసేపట్లో 69వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటిస్తారు. అవార్డులను జ్యూరీ కమిటీ అనౌన్స్ చేయనుంది. ఇక ఈ ఏడాది ఉత్తమ నటుడు రేసులో RRRలో నటించిన రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే పుష్ప సినిమాలో నటించిన అల్లు అర్జున్ రేసులో ఉన్నారు. జై భీమ్ సినిమాకు గాను సూర్య కూడా బరిలో ఉన్నారు. ఉత్తమ నటి రేసులో కంగనా, రష్మిక, అలియా భట్ ఉన్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, ఆ నలుగురిలో ఈ ముగ్గురులో ఎవరి జ్యూరీ వరించనుందంటారు? తెలుగు సినిమా ఈసారి సౌత్ సినిమాలు ఎక్కువగా తెలుస్తుంది. తెలుగు సినిమాకు సంబంధించినంత వరకు రెగ్యులర్ సినిమాతో పాటు పుష్ప సినిమా కూడా తీవ్రంగా పోటీస్తా ఉంది. అట్లాగే మలయాళం సినిమాలో మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి నాయట్టు అనే సినిమా కూడా తీవ్రమైన పోటీస్తున్నట్టు తెలుస్తుంది. పుష్ప సినిమాకు సంబంధించి అల్లు అర్జున్, RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్, అట్లాగే మలయాళం నుంచి నాయట్టు సినిమాకు జోజి జార్జ్ అనే నటుడు ఉత్తమ నటుడి కేటగిరీలో పోటీ పడుతుంది. అట్లా జై భీమ్ సినిమాకు సంబంధించి సూర్య కూడా రంగంలో ఉన్నట్టు తెలుస్తుంది. హీరోయిన్లకు సంబంధించి ఆలియా భట్ కంగనా రనౌత్ ఇద్దరి మధ్య తీవ్ర పోటీ జరుగుతోంది. ఆలియా భట్ గంగూబాయి సినిమాలో నటించింది. కంగనా రనౌత్ జయలలిత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ సంబంధించిన సినిమాలో నటించింది. ఓవరాల్ గా తీవ్రమైన పోటీ అయితే నెలకొంది. అది జాతీయ అవార్డులో కేవలం సౌత్ నుంచి ఉన్న సినిమాలు పోటీలో నెలకొన్నటువంటి సినిమాలు సౌత్ నుంచి ఎక్కువగా ఉండడం విశేషం. మరికొద్ది సేపట్లో పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం రిజల్ట్ ప్రకటించనుంది, అవార్డుల రిజల్ట్ ప్రకటించనుంది. లక్ష్మీనారాయణ, అంటే తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో జ్యూరీ అనేది అసలు ఏ విధంగా ఎంపిక చేస్తుందంటారు? ఖచ్చితంగా ఈ నేషనల్ అవార్డు అనే దానికి ఒక క్రైటీరియా ఉంటుంది. సౌత్ కు సంబంధించి కానీ లేదా రీజనల్ కేటగిరీ అనే కేటగిరీ కూడా ఇందులో ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా సినిమా ఉత్తమ సినిమా, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి, ఉత్తమ సంగీత దర్శకత్వ విభాగంలో కూడా RRR నుంచి MM కీరవాణి కూడా పోటీలో ఉన్నారు. అంటే సౌత్ సినిమాకు సంబంధించి ఒక RRR సినిమా నుంచే 3-4 కేటగిరీలో పోటీ పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పోటీని ఎదుర్కొనే జ్యూరీ ఒక నిర్ణయానికి వస్తుందని మనం భావించాల్సి ఉంటుంది. శ్రీదేవి, లక్ష్మీనారాయణ, ఈ ప్రధానోత్సవం ఎప్పుడు జరగనుందంటారు? శ్రీదేవి, ఇంకా అనౌన్స్మెంట్ జరగలేదు, అవార్డుల అనౌన్స్మెంట్ జరగలేదు. అవార్డుల అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత ఈ ప్రధానోత్సవం అనేది కేంద్ర ప్రభుత్వం ఒక డేట్ డిక్లేర్ చేస్తుంది. శ్రీదేవి, రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ.